جنك ఒక సర్పంచ్ వివాహ నిమిత్తం ఇక్కడ రావటం వచ్చిన తర్వాత వెంకటేశ్వరుని దర్శించుకున్నాం అనేక సార్లు వెంకటేశ్వరుని వారి దగ్గరికి వచ్చి ఆయన ఆశీస్సులు పొందినప్పటికీ ఈసారి ప్రత్యేకమైన ఆనందం విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేస్తున్న తరుణంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలోని పరిపాలన త్వరలోనే కొనసాగిస్తామని చెప్పిన పరిస్థితిలో రానున్న కాలంలో ఉత్తరాంధ్ర అంతా కూడా అభివృద్ధి చెందుతుందని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆగిపోయిన వలసలు ఇంకా అసలు ఆలోచన రాకుండా ఉత్తరాంధ్ర ప్రజలు జీవనం కొనసాగిస్తారని భావిస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం అనగానే ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటి అటువంటి విశాఖపట్నాన్ని గతంలోనే చంద్రబాబు నాయుడు హయాంలో క్యాపిటల్గా ప్రకటిస్తే ఈ పాటికి హైదరాబాద్ వెన్నంటి అభివృద్ధి పదంలో నడిచేది విశాఖపట్నం దురదృష్టం ఆయనకు ఆలోచన రాకపోవడం బాధాకరం మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి చొరవ తీసుకొని విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించడం వల్ల ఒక్క ఉత్తరాంధ్రే కాక యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక పేరెన్నిక గన్న నగరంగా రూపొందుతుంది అనేక ఇండస్ట్రీస్ కానీ ఐటీ కంపెనీలు కానీ రావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ఆ వెంకటేశ్వర ఆశీస్సుల వల్లనే మా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని అనుకున్నాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరలోనే శంకుస్థాపన జరుగుతున్న తరుణంలో ఇంకా ఈ పట్టణం విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా నిలబడుతుందని తెలియజేస్తాం ఏమండి బాంబు పడుతుంది బాంబు పడుతుంది అంటే భయం వేస్తుంది ఊరినే ఆ సేంటపస్కాయ వచ్చిందంటే భయం ఎందుకు వేస్తుంది చెప్పండి అది వాస్తవం కాదా అనేది అడ్డుకునేటట్టు ప్రయత్నాలు చేసి ఏదైతే రూల్కి వ్యతిరేకంగా ఉందో అట్ట అంటే వెళ్ళి మీ ఆయనకు అనుకూలమైన మీ టీవీల్లో అదంతా కూడా చూపిస్తూ ప్రజల సానుభూతి పొందడానికి ఒక ప్రయత్నం గతంలోనే చెప్పాం లోకేష్ కంట అత్యంత ఎక్కువ జనం వచ్చిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో జరిగితే 2019లో ఏం జరిగిందో అనేది మనం చూసాము ఈరోజు వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వస్తారు ఇంకో పార్టీ వచ్చినా కూడా వాళ్ళ తాలూకా కార్యకర్తలు వస్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నంటే జనం వెళ్ళట్లేదా 2019లో మనం చూడలేదా ఎంతకన్నా ఎక్కువ జనాన్ని చూసాం ఒక సీటు గెలవలేపాడు అదే పరిస్థితి ఈరోజు ఉంటుంది ఎప్పుడు ప్రజాభిమానం ఉందని తెలుసుకోవాలంటే ధైర్యంగా గడప గడప మన ప్రభుత్వాన్ని ఏ కార్యక్రమంకైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున వెళ్తున్నామో ప్రతిపక్ష పార్టీ తరఫున బాధుడే బాధుడు ఇదేం కర్మ అనే కార్యక్రమాన్ని మీరు వెళ్తే సత్యమైన నిజమైన ప్రజల అభిప్రాయాలు తెలిస్తే తప్ప మీ వెన్నంటున్న ప్రజలు మీరు వెనకాతలు జనాన్ని వేసుకొని మీకు అనుకూలమైన మీడియాలు పెట్టి చేసుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు దానికి కారణం సోషల్ మీడియా వచ్చింది ప్రతి వాస్తవాలు కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి అసలు లోకేష్ గారు పాదయాత్ర కోసం అయితే ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఆలోచించే పరిస్థితులు లేదు.